తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని గంగాలమ్మ గుడి సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పోలవరం నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడారు. పోలవరం నిర్వాసితులు గోకవరం మండలంలో కష్టాలు పడడం దురదృష్టకరమని, వారికి ఇవ్వాల్సిన ఆల్ అండ్ ఆర్ ప్యాకేజీలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే పోలవరం నిర్వాసితులతో ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూపునే మళ్ళించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మీ దగ్గరికి పంపించారు. సంక్రాంతి పండుగ పర్వదినంలో న్యాయపరమైన, చట్టపరమైన మీ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రభుత్వాలు బాధ్యతను మర్చిపోతే ముఖ్యమంత్రి మంత్రులు మొత్తనిద్రపోతా ఉంటే ఈ దండపోతు ప్రభుత్వాన్ని కదిలించటానికే ఈ దీక్ష మీరు చేస్తా ఉన్నారు. కొండపల్లి అడవుల్లో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టి చూపించినందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 9 రోజులు నన్ను పడుకోబెట్టారమ్మా. మీ త్యాగాల వల్లే, మీ అనుమతితో, మీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ ని 71% తీసుకెళ్లాడు. అది మీ గొప్పతనం తల్లి, మీ గొప్పతనం, మీ గొప్పతనం. 21 రోజులు అయిందండి. ఎవరు కూడా ఒక సహకారం లేదండి. మాకు ఎవరు కూడా ఏది సహకారం చేయట్లేదండి. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇంత సరిగాల్లో చేస్తున్నారు. పిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి, అందరూ కూడా ఇంత సరిగాల్లో చేస్తున్నారు. ఇంత